చిన్నారి నేస్తాలారా, పొడుపు విడుపు క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మూడవ భాగం యొక్క జవాబులు ఇక్కడ చూద్దాం. మొదటిది ఉల్లిపాయ, రెండవది మొగలి రేకు, మూడవది పిడక, నాలుగవది అనాస పండు, ఐదవది తాళం చెవి, ఆరు కట్టె, ఏడవది అరటి పండు, ఎనిమిది గాలి, తొమ్మిది మధ్యల, పది జలగ. ఈ పొడుపు విడుపుల పొడుపు కథల్లో పాల్గొన్న వారందరికీ శుభాభివందనాలు. స్కోర్ చేసిన వారందరికీ శుభాకాంక్షలు. నాలుగవ భాగానికి స్వాగతం. మొదటి పొడుపు కథ. ఏడలేదు, ఆడలేదు, రాజమండ్రి తోటలో లేదు, పండు తింటే ఇత్తు లేదు, అది ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రెండవ పొడుపు కథ. ఈనే లేని ఆకు ఈతకు రూపు, దాని పేరేమి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ పాము ఆ పండును మింగివేయు, మింగినట్లే విడిచిపెట్టును, అది ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నాలుగవ పొడుపు కథ. ఉపయోగించే కొద్దీ అరిగిపోతుంది, చివరికి కనబడకుండా పోతుంది, అది ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఐదవ పొడుపు కథ. ఎగిరిన ఎగురును, ఉరికిన ఉరుకును, అది ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆరవ పొడుపు కథ. ఎన్నిసార్లు చచ్చినప్పటికీ సజీవంగా ఉండేది ఏది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏడవ పొడుపు కథ. ఏడడుగుల బంధం, ఎన్నో జన్మల అనుబంధం, అది ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎనిమిదవ పొడుపు కథ. ఏడు కొండల అవతల కర్రెద్దు రంకె వేసను, అది ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తొమ్మిదవ పొడుపు కథ. ఏడు మెట్ల మాను, ఆకులేని మాను, ఎక్కలేరు దిగలేరు, అది ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పదవ పొడుపు కథ. ఏది రాసినా, ఏమి రాసినా కంటికి కనబడనిది, మారనిది, అది ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ 10 పొడుపు కథల యొక్క జవాబు ట్రై చేయండి. ఒకవేళ 10 కరెక్ట్ అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వచ్చే వారం ఇదే సమయానికి జవాబులతో కలుద్దాం. అలాగేనా చిన్నారి నేస్తాలారా, వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్, మీరు వింటున్నారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. ధన్యవాదములు.